సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఢిల్లీలోని తిహార్ జైలు ప్రాంగణం అంతటా ఉద్వేగపూరిత వాతావరణం. సుమారు 5.5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్పై విడుదలై జైలు నుంచి బయటకొచ్చారు. ఎన్నడూ ఇంతకాలం పిల్లలను కుటుంబాన్ని వదిలి ఉండలేదంటూ కుమారుని, భర్తను, అన్న కేటీఆర్ ను హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు. 5.5 నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు. వారికి వడ్డీతో సహా చెల్లిస్తానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటితోనే పిడికిలి పిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. నా 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఇన్ని రోజులు ఒక తల్లిగా పిల్లలకేనాడు దూరంగా ఉండలేదు. నన్ను ఈ పరిస్థితికి తెచ్చిన వారికి ఖచ్చితంగా వడ్డీతో సహా సమాధానం చెప్తాను అంటూ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ 166 రోజుల పాటు ఢిల్లీ తిహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. నిన్న రాత్రి సరిగ్గా 9:11 తిహార్ జైలు నుంచి పిడికిలి పిగించి జై తెలంగాణ అంటూ బయటకొచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గేటు బయటకు రాగానే పెద్ద కుమారుడు ఆదిత్యం చూసిన కవిత భావోద్వేగానికి గురై ఆలింగనం చేసుకున్నారు. పక్కనే ఉన్న సోదరుడు కేటీఆర్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకోగా కేటీఆర్ కవిత నుదుటిపై ముద్దు పెట్టి ఓదార్చాడు.